తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి ప్రస్తుతం ఆ సినిమా పేరే ఓ సెన్సేషన్ గా మారింది అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్ ఓ పరిధిలోపే ఉండేది కానీ బాహుబలి రాకతో మార్కెట్ పరిధి అన్న గీతను చెరిపివేసుకొని సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సై అంటూ ముందుకు వస్తున్నారు నిర్మాతలు అయితే బాహుబలి సినిమా పేరు చెబితే సాహో బాహుబలి అనే మెజారిటీ ప్రేక్షకులు ఉన్నట్టే ఈ సినిమాకి అంత సీన్ లేదు అని విమర్శించేవారు అధిక సంఖ్యలో ఉన్నారు తాజాగా లిస్టులోకి చేరారు టాప్ లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన బాహుబలి మూవీని మీరు చూసారా అన్న యాంకర్ ప్రశ్నకు సమాధానంగా ఆ సినిమాకు అంత పేరు దేనికి వచ్చిందో నాకు మీరు చెప్పండి అంటూ యాంకర్ ను ఎదురు ప్రశ్నిస్తూనే అసహనం వ్యక్తం చేశారు కైకాల ఆ సినిమాలో మీరు చెప్పినంత గొప్పేం లేదు అసలు ఆ సినిమాకి స్టోరీనే లేదు కేవలం మూడు సెంటెన్స్ లో కథ ముగుస్తుంది అది గొప్ప సినిమా అయితే ఒక శారద ఒక శాతవాహన ఇవి గొప్ప సినిమాలు కావా ఐదు వందల కోట్ల పెట్టి సినిమా తీయడం గొప్ప విషయమా ఆ ఐదు వందల కోట్లతో ఐదు వందల సినిమాలను జీవితం మొత్తం తీయవచ్చు భారీ సెట్స్ గ్రాఫిక్స్ కాస్ట్యూమ్స్ తప్ప బాహుబలి సినిమాలో ఇంకేమైనా కనిపించాయా తెలుగు మార్కెట్కు అంత ఖర్చు పెట్టడం అవసరమా గొప్ప సినిమా అంటే కంటెంట్ పరంగా ఉండాలి గ్రాఫిక్స్ కాదు అయినా ఇలాంటివి ఇప్పుడు కాదు ఎప్పుడో చేశాం ఇంగ్లీష్ మూవీస్ చాలా వచ్చాయి అవి ఇప్పుడు మళ్లీ చూపిస్తున్నారో తెలుగులో వాటి వల్ల సొసైటీకి ఏమైనా ఉపయోగం ఉందా కళ్ళు చిగేలు అనిపిస్తే గొప్ప చిత్రం అయిపోద్దా అని ప్రశ్నించారు కైకాల వేషాలు వేయకపోతే పరిశ్రమలో లేకపోతే నిన్న కాక మొన్న వచ్చిన హీరోలకు ఇచ్చిన గౌరవం కూడా సీనియర్ నటులకు ఇవ్వరనేది ముమ్మాటికి నిజమంటూ అసహనం వ్యక్తం చేశారు కైకాల సత్యనారాయణ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి